ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు తమ పార్టీ అధినేత జగన్ రోడ్ షో గుంటూరులో ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈస్ట్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా తెలిపారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్నారు. ఒక్కసారి తమ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. నియోజకవర్గంలోని వార్డులలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను ఓట్లు వేయాలని అడుగుతున్నారు. సోమవారం స్క్రూటినీ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయాన్ని ముస్తఫా వచ్చారు. మీడియాతో ఆయన మాట్లాడారు. యాక్సెప్ట్ జరిగింది, చాలా సంతోషం. ఏది ఏమైనా భగవంతుడు దేవన్న అంతా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అలాగే ప్రజలందరూ కూడా దీవిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి చోట అదేవిధంగా గెలిపిస్తున్నారు. అందరికి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి, అలాగే నాకు అలాగే ఎంపీ గారిని బాలస్వామి గారికి కూడా అవకాశం ఇవ్వాలని, అలాగే జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా. అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లలు ఎక్కువ చేస్తున్నారు, అలాగే అన్ని చోట్ల కూడా వైఎస్ రాజశేఖర్ గారు చేసిన అభివృద్ధి పనులకి తప్పకుండా ఓటేస్తాం, గెలిపిస్తాం. మాకు కూడా మంచి పనులు చేయాలి, ఆయన పాటు నడవాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కోరుతున్నారు. అలాగే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ముందుకెళ్తానని చెప్పేసి మనం చేస్తాం. 24వ తారీఖు 5 గంటలకి మా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు చేస్తున్నారు, రోడ్ షో చేస్తున్నారు. మీరందరూ కూడా అందరికీ చెప్పండి, 24 ఈవినింగ్ 5 సాయంత్రం 5 గంటలకు వస్తారు రోడ్ షో అనమాట. అందరూ కూడా ప్రజలు అందరినీ రమ్మని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఏది ఏమైనా కూడా ఒక మంచి సిద్ధాంతంతో ఒక మంచి పట్టుదలతో ముందుకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పట్టుదలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారో సేమ్ అదే విధంగా ఆయన కాన్సెప్ట్ ఒకటి ఒక పక్క పెట్టుకుని నా కాన్సెప్ట్ ఇంకో పక్కన పెట్టుకుని ఈ గుంటూరు నగరానికి సంబంధించింది ఒక ప్రణాళిక రూపొందించాలి. కూడా రాజకీయ చరిత్ర ఉంది, అతను ఏం చేస్తున్నది ఒకసారి మీరు అందరూ చెప్పుకోండి. చెప్పుకుని ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారి అవకాశం ఉంది, ప్రతి వాళ్ళని అడగండి. అలాగే బాలశౌరి గారు కూడా మీరందరూ కూడా, ఎందుకంటే ఆయన కూడా మనసు మంచి వ్యక్తిత్వం, అంటే వేరే టైప్ ఆఫ్ పాయింట్ కాదు. అది మాటలు చెప్పారు, సాంసంగ్ ఉంటాడు, పని చేస్తాడు, వర్క్ చేస్తాడు కూడా అనిపించుకుంది. కాబట్టి ఇటు బాలశౌరి ఇటు ముస్తఫాకి నాకు కూడా మీరు చేయండి, తప్పకుండా అభివృద్ధి కోసం పాటుపడుతుంది తప్ప ఇంకా వేరే మైండ్ ఏం లేదు.